Morning students, welcome to Padmavati Degree College online classes. నా పేరు రమ. ఈ రోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే బ్రయోఫైటా లో ప్యునేరియా టాపిక్. ప్యునేరియాలో ఫలదీకరణం ఏ విధంగా జరుగుతుంది? లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా సెక్షువల్ రిప్రొడక్షన్ లైంగిక ప్రతిపత్తి. ఇప్పుడు ఫలదీకరణం కోసం చెప్పుకుంటాం అన్నమాట. ఫలదీకరణం ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు ఫలదీకరణం దీంట్లో ఆకిగోనియం ఆంత్రిడియం అని ఉన్నాయి కదా. ఆంత్రిడియం లో మనకి పురుష సంయోగ బీజాలు అనేవి ఫామ్ అవుతాయి. పురుష సంయోగ బీజాలు అనేవి ఫామ్ అవుతాయి. ఆకిగోనియం లో స్త్రీ సంయోగ బీజం అనేది ఫామ్ అవుతుంది. పురుష సంయోగ బీజం స్త్రీ సంయోగ బీజం కలిసి దానిలో సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ద్వైస్థితిక సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ ద్వైస్థితిక సంయుక్త బీజం అనేది అనేక విభజన చెంది పిండంగా ఏర్పడుతుంది అన్నమాట. అనేక విభజన చెంది పిండంగా ఏర్పడుతుంది. సంయుక్త బీజం విభజన చెంది పిండంగా ఏర్పడుతుంది. పిండం అనేది అనేక విభజన చెంది సిద్ధ బీజంగా ఏర్పడుతుంది అన్నమాట. సిద్ధ బీజదము పిండం అనేది అనేక విభజన చెంది సిద్ధ బీజంగా ఏర్పడుతుంది. ఈ సిద్ధ బీజం కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. సిద్ధ బీజం సిద్ధ బీజం నిర్మాణం చూసుకున్నట్లయితే సిద్ధ బీజంలో మూడు రకాల పార్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. త్రీ పార్ట్స్ ఉంటాయి. అది కిందది పాదం, ఫస్ట్ పాదం, సెకండ్ కాడ, థర్డ్ గుళిక. గుళిక ఈ సిద్ధ బీజంలో మూడు రకాల పార్ట్స్ అనే భాగాలు అనేవి ఉంటాయి. పాదం, కాడ, గుళిక. ఈ పాదం అనేది శ్రీశాఖ అంటే ఆర్కిగోనియం. ఈ శ్రీశాఖ యొక్క పై భాగంలో ఇది చొచ్చుకొని ఉంటుంది అన్నమాట. శ్రీశాఖ కొన భాగంలో చొచ్చుకొని ఉంటుంది. ఇది స్థాపించబడి ఉంటుంది అన్నమాట. శ్రీశాఖ యొక్క కొన భాగంలో స్థాపించబడి ఉంటుంది. ఈ శ్రీశాఖ నుంచి నీటిని, లవణాలని శోషించుకుంటుంది అన్నమాట. నీటిని, లవణాన్ని శోషించుకొని తర్వాత ఆహార పదార్థాన్ని కూడా, పోషక పదార్థాన్ని కూడా ఈ శ్రీశాఖ నుంచి శోషించుకొని ఇది కాడ భాగానికి అందజేస్తుంది అన్నమాట. ఏం చేస్తుంది? కాడ భాగానికి అందజేస్తుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ కాడ అన్నమాట. కాడ ఈ కాడ చూసుకున్నట్లయితే ఈ పాదంకి గుళికని కలిపి ఉండేటటువంటి మధ్య భాగం, పాదము గుళికకి కలిపి ఉంచే మధ్య భాగాన్ని కాడ అంటారనమాట. ఈ కాడ అనేది మధ్య భాగంలో ఇలా పొడవైన కణాలు అనేవి ఉంటాయి. పొడవైన కణాలు అక్షీయ కణాలు అనేవి అంటారనమాట. ఇవి దలసరి హృదయాన్ని కలిగి ఉంటాయి. దలసరి హృదయాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఈ పాదం శోషించుకున్నటువంటి ఆహార పదార్థాన్ని, నీటిని ఇవి రవాణా చేసి గుళికకి అందజేస్తాయి అన్నమాట. గుళికకి అందజేస్తాయి. నెక్స్ట్ ఈ కాడ భాగంలో మూడు భాగాలు ఉంటాయి అన్నమాట. అదేంటంటే బాహ్య చర్మము, సెకండ్ వన్ వల్కలము, థర్డ్ వన్ గ్యాంగ్రస్కోపము.
రెండింటిపై ఉంటుంది ఏక శ్రేణియతంగా ఒకే వరుసలో అమరబడతాయి ఇది లోపల భాగంకి ప్రొటెక్షన్ రక్షణని కల్పిస్తుంది అన్నమాట రక్షణని కల్పిస్తుంది ఈ బాహ్యచర్మంలో అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు అంటే నిర్మాణాలు ఉంటాయి రంధ్రాలు వాటిని వాయు రంధ్రాలు అంటారు అన్నమాట వాటిని ఏమంటారు వాయు రంధ్రాలు అంటారు ఈ వాయు రంధ్రాలు ఏం చేస్తది వాయువుల వినిమయానికి తోడ్పడుతుంది అన్నమాట వాయువుల వినిమయానికి తోడ్పడుతుంది లోపల ఉండేటట్టు బయట ఉండే CO2 లోపల కనిపిస్తుంది లోపల ఉండే ఆక్సిజన్ ని బయటికి రిలీజ్ చేస్తుంది ఆక్సిజన్ ని CO2 ని వినిమయం చేయడానికి సహాయం చేస్తుంది అన్నమాట నెక్స్ట్ లోపల బాహ్యచర్మం కింది భాగంలో ఉండేటటువంటి భాగం ఇది చూసుకున్నట్లయితే దీన్ని వల్కల భాగం అంటారన్నమాట వల్కల భాగం దీనిలో హరిత కణజాలము హరిత కణజాలం అనేది ఉంటుంది స్పాంజ్ మృదు కణజాలం కలిగినటువంటి స్పాంజ్ అంటే మృదు కణజాలం కలిగినటువంటి హరిత రేణు భాగం అనేది ఉంటుంది ఈ హరిత రేణు భాగం ఏం చేస్తుంది కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటుంది అన్నమాట కిరణజన్య సంయోగక్రియని జరుపుకొని ఆహార పదార్థాలని తయారు చేస్తుంది కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని ఆహార పదార్థాలని తయారు చేస్తుంది నెక్స్ట్ లోపల ఉండే క్యాన్సర్ స్తోపము ఇది
నెక్స్ట్
దీనిలో పెన్నరూప ఏకాంత దర్శనం జరుగుతాయి. ఏక ద్వైస్థితిక జీవిత చక్రం. ఏకస్థితికం ఈ సంయోగ విస్తారం అనేది ఏకస్థితికంగా ఉంటుంది, సిద్ధ విస్తారం అనేది ద్వైస్థితికంగా ఉంటుంది. ఫస్ట్ ఏక ఏకస్థితికము, తర్వాత ద్వైస్థితికం. కాబట్టి ఏక ద్వైస్థితిక జీవిత చక్రము అంటారు. Thank you.